కాదు ఈ టైంలో ఎవరు పింకి హలో జాన్వి ఆ పింకి చెప్పు అవినాష్ ఓ ఒక్కసారి వాడికి ఫోన్ ఇవ్వు పింకి ఓకే ఇదిగో జాన్వి మాట్లాడు హలో రేపు ఒక్కసారి నన్ను కలువు చెప్తా సరే ఈ పసివాడి శాపం తగలకపోదు పింకి నువ్వు మా మధ్య పుల్లలు పెట్టడం కరెక్ట్ కాదు ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది ఏది దీనికన్నిటికీ తొందర నేను డైలాగ్ చెప్పకుండా వెళ్ళిపోయింది ఇది ప్యారిసా దీని ముఖానికి ప్యారిస్ నుంచి ఎవరు తెస్తాడు ఏ చెన్నై ప్యారిస్ బజార్ నుంచో తెచ్చుంటాడు కర్మ హాయ్ జాను ఏంటి ఇంత లేటు అది బైక్ లేదు నడుచుకుంటూ వచ్చాను చా నువ్వు క్యాబ్ లోంచి దిగడం నేను చూశాను అదే వాడు ఏదో అడ్రస్ అడుగుతుంటే చెప్తున్నా అడ్రస్ అడిగితే చూపిస్తారు ఇలా కార్ లోంచి దిగరు చూసేసినట్టుంది అయినా బుద్ధి లేదా నీకు ఇలా బయట ఊర్లో కూడా పేరు పోగొట్టుకోవాలా అమ్మాయి ఏమనుకుంటుంది నిన్ను కాదు ఫస్ట్ అని అనుకుంటుంది ఇలా అంటో నేను ఇలా వచ్చేసిందా అని ఆ అమ్మాయి చెప్పిందంతా నమ్ముతున్నావు నువ్వు అదంతా పెద్ద డ్రామా జాను నీకు నిజం చెప్పనా ఏంటి వద్దులే మళ్ళీ చెప్తే నువ్వు ఫీల్ అవుతావు పర్లేదులే చెప్పు ఆ పింకీకి నా మీద కన్ను పడింది పింకీ నాకు జరిగిందంతా చెప్పింది నీ ఓవర్ యాక్షన్ ఆ పింక ఏంటి అంటే మీ ఇద్దరు టచ్ లో ఉన్నారన్నమాట అసలు ఆ అమ్మాయికి కాదు నీకు ఆ అమ్మాయి మీద కన్ను పడింది నాకు డౌట్ గా ఉంది చీచి ఆ పిట్టమొకం దాని మీద నా టేస్ట్ మరి అంత చీపు కాదు జాను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానంటే నా టేస్ట్ ఏ రేంజ్ లో ఉందో ఆలోచించు సరే కానీ నువ్వు ఈ మధ్య నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు ఈ రోజు నైట్ వరకు నువ్వు నాతోనే ఉండాలి నువ్వు మరీ అంత అడగాల నీతో కాకపోతే ఆ పింకీతో ఉంటానా అట్ట ఎవరికి కాల్ చేద్దాం సరే ఈరోజు ఎక్కడికి వెళ్దాం అయితే ఈవినింగ్ సినిమాకి వెళ్దాం నైట్ డిన్నర్కి వెళ్దాం తర్వాత షాపింగ్కి వెళ్దాం ఆ తర్వాత హలో అవినాష్ నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలో తెలియట్లేదు నువ్వురా ఇప్పుడు వెళ్ళకపోతే పెద్ద పెంట చేస్తుందేమో సరే తర్వాత రాత్రి ముద్దు కూడా ఇస్తాను సరే బాయ్ మళ్ళీ కలుద్దాం వెళ్దాం పద రా తింగర్ది పింకి ఏదో పెద్ద ప్రాబ్లం అన్నా నిన్న నెయిల్ పాలిష్ కొంటే వాడు డూప్లికేట్ ఇచ్చాడు దీని కకృతి చూస్తే దీపావళి సరంలో నాలుగు తుస్సులే అని డబ్బులు వెనక్కి అడిగిన అడుగుతుంది ఓ అవునా అయినా నువ్వు ఒక్కదానివే నడుచుకొని వెళ్తున్నావు కదా నేనెందుకో తోడా భయమా కాదు మళ్ళీ నెయిల్ పాలిష్ డూప్లికేట్ ఇస్తాడు ఒరిజినల్ ఇస్తాడు తెలీదు కదా ఎవరో ఒకరికి వేసి చెక్ చేయాలి కదా అందుకే పిలిచా అంటే నా చేస్తావా హా ఏం రావా నో దిస్ ఇస్ టూ మచ్ గా వేయనులే జస్ట్ లైట్ గా ఏం మాట్లాడుతున్నావు నేను సత్యనా రాను అమ్మా ఇదేం పత్తి వ్యాపారం రాకపోతే నీ కర్మ అమ్మో ఇది మళ్ళీ నాకు జానికి పొలాలు పెడుతుందేమో పింకి ఎక్కడికి వెళ్దాం అన్నావు నెయిల్ పాలిష్ మా మదర్ నాట్ ఇక్కడ నీళ్ళు ఒకేలా ఉన్నాయి అరే ఏయిల్ రా ఇక్కడ అన్ని ఒకేలా ఉన్నాయి ఎట్లా గుద్దుతావు కళ్ళు కనిపించట్లేదా చూసుకోలేదు బ్రదర్ ఇట్స్ కామన్ ఇడే ఉండరా మా ఊళ్ళని పిలుచుకోసా ఇది మా ఊరు కాదు కదా రే నిన్ను అవినాష్ మీరు వెళ్ళండి అమ్మాయి చెప్తే వెళ్తాను పింకీ నీకు సంబంధం లేని విషయాలు తలదూర్చొద్దు చాడు ఒకటి ఓకే నీ కర్మ
రేయ్ నిన్ను ఇక్కడే పాతేస్తా. నా మీద ఎన్ని పోట్ల కేసులు ఉన్నాయో తెలుసునా నీకు? చూపిమంటావా? చెప్పు, చూపిస్తాను రా. రేయ్ నాతోనే పెట్టుకుంటావా? శంకర్ పిల్లవని తెలుసా? పాత బస్సు శంకర్ పిల్లవని తెలుసా? ఇక్కడ ఉన్నా, బిచ్చుకొస్తా. అయిపోయావు నువ్వు? క్షమించరా లేబో, అయిపోయావురా నువ్వు? నిజంగా బిచ్చుకొచ్చేలా ఉన్నాడే. రేయ్ చూస్తా పద పింకి, తొందరగా ఇక్కడుంటే మనం చంపేస్తా. పద రావట్లేదు. అయిపోయిందిరా ఈరోజు యుద్ధమే. దీనికి నా ప్రతాపం చూపించి భయపెట్టాల్సిందే. సారీ. ఇట్స్ ఓకే. అనవసరంగా బిల్లప్పించానే. వావ్, ఇప్పుడు ఇవన్నీ అవసరమా పింకి? ఎస్, నాకు ఒక గ్రీన్ కలర్ నెయిల్ పెయింట్ కావాలి. పెయింట్ అబ్బాయి వద్దు, నెయిల్ పాలిష్ చాలు. రెండు ఒకటే. పింకి వద్దు. పింకి ఓకే అమ్మయ్యా, ఒకవేళతో సరిపోయింది, బతికిపోయాను. ఈ పింక్ కలర్ ఇవ్వు. దీని మీద వేసుకో. పింకి వద్దు. పింకి సమాజంలో నన్ను తేడా అనుకుంటారు. పింకి మరో నువ్వు. వైట్ అండి. వాలెట్ చూపి. గ్రీన్, పింక్, వైట్, ఏది బాగాలేదు. రేపు మళ్ళీ వేరే షాప్కి వెళ్దాం. పింకి దీని ఎలా తీయాలి అక్క? దీని ఎలా తీయాలి అక్క? కొంచెం చూడండి అక్క, ఇట్లా పోతా ఉండదక్క. మరి ఐదు రంగులు ఏందక్క? చండాలంగా ఉంటుందక్క. లేదండి, కొంచెం చూడండి అక్క ప్లీజ్. అరే లేదు. పింకి ఇప్పుడు నెయిల్ పాలిష్ కంపెనీ ఓకేనా? ఏం రావా? నేను కాదు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నాకు ఇంపార్టెంట్ పని ఉంది ఇంట్లో. నువ్వు ఉంటే నేను డిస్టర్బ్ అవుతా. నువ్వు కాస్త లేట్ గారా. హే, నాకు పెద్ద పీకే పని లేదు, నేను వస్తా. అది కాదు, బాయ్. జాను, దీన్ని వదిలేసి వచ్చాం కదా. వామ్మో, జాను చెప్పిరిగిపోతుంది. ఫోన్ పెట్టు. ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేసే ఎదవెవడు? నేనే. ఇంత డ్రాయర్ వేసుకుని క్లబ్ డాన్స్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. ఈ ఎల్లి పని చూసుకోవా. సన్నీ అనే పేరెంట్ మాత్రం సన్నీ లేని అనుకుంటున్నాడు, క్లబ్ డాన్సర్ అంట. సన్నీ గాడు అన్ప్రొఫెషనల్ ఎంప్లాయీస్. ఇప్పుడెవర్రా ఈడొకటి నా ప్రాణానికి. ఏరా, ఏ బాబా ఎక్కడున్నావురా? అర్జెంటుగా పింకి ఇంటి దగ్గరికి రారా. నాకు పని ఉందిరా, నేను రాలేను. ఎవరు సార్? నా మొగుడు. నువ్వు ఇంకా వెళ్ళలేదురా, వెళ్ళి పని చూసుకోవా. రే కాలుతుంది, గెలకద్దు, ఫస్ట్ ఇడికి రారా. వస్తున్నాను బెట్టయ్. నా ఈ నా కొడుకు ఫోన్ చేసినాడంటే ఖచ్చితంగా బండి కోసమే ఉంటుంది. నడుచుకుంటాను. ఏందో వీడి టార్చర్. రే బావా, వీడిని చేయడానికి ఎంత ప్రేమ చూస్తున్నాడు బావా. ఎన్ని రోజులైందో ఒక మగాన్ని చూసి, ఎన్ని యుగాలైనట్టుందా నేను కలవకపోతే. బాగున్నావురా. రే ఏంట్రా ఇది, చదువులో. నాకెప్పటి నుంచో డౌటేరా, నువ్వు ఆ టైప్ అని ఆలోచిస్తే గుర్తొస్తుంది నువ్వు ఎక్కడెక్కడ టచ్ చేసావో. నువ్వు పెద్ద రగులుతున్నా మొగిలిపోదావు కదా. ఇదంతా పింకీ చేసిన పని. దానివల్లే రా ఇన్ని కష్టాలు. నాకు జానుకు గొడవలు కూడా పెట్టింది. ఏదో చేయాలరా దాన్ని. ఏ మాట కాట బావా, నీకు ఈ పింక్ కలర్ నెయిల్ పాలిష్ పర్ఫెక్ట్ సెట్ అయిందిరా. నువ్వు ఏ ఎమోషన్కి కనెక్ట్ అవ్వవారా? ఎమోషన్
ఎమోషన్ అంటే గుర్తొచ్చిందిరా బాబా, ఆ గాజు ఒక గజాల అంటి దాని వడ్డీ డబ్బులు కట్టలేదని దాని పిల్లలు బుడ్లు కడిగించిందిరా, ఆ బాధ ఎట్లుంటుంది నీకు తెలుసారా? నీది కాదురా, నా ఎమోషన్ రా. నీకేం బాబా, నీ వెనకాల నేనున్నా, నువ్వు కానీ ఇప్పుడు కాదులేరా, దానికి ఏదో పని ఉందంట, లేటుగా రమ్మంది. రే రే రే, నీకు సిగ్గుందా? అసలు నీకు సిగ్గుందా? ఒకసారి చేయి చూసుకోరా, దానికేదో పని ఉందని చెప్పి నువ్వు ఆగిపోతావా? నువ్వు వెళ్ళాల్సిందే. ఈ మాత్రం బూస్ట్ హార్లిక్స్ బోన్ పెట్టా చాలరా నాకు, అయిపోయినవ్వేడా. అమ్మయ్యా, నా ప్రాణానికి ఒక టెన్షన్ పోయింది. వీడెవడో తలుపు తీసాడేంటి? తప్పు షాట్కి వచ్చామా? కరెక్టేనే, వాడు ఎక్స్ప్రెషన్ చూస్తే అచ్చం దొంగలాగే ఉన్నాడు. అసలు నా బ్యాగ్లో ఖరీదైన సామాన్లు కూడా ఉన్నాయి. అయిపోయినాడు, ముక్కు పగలాల్సింది. అయ్యో పింకే, నువ్వా? నువ్వు వంద తెలిసింటే ఇంకొంచెం గట్టి కొట్టేవాడే. ఏంటి ఇందాక వాడెవడో తలుపు తీశాడు, ఏం జరుగుతుంది లోపల, ఏంటి మ్యాటర్? అది అది తను మా కజిన్, బిజినెస్ మ్యాటర్ అంటే. డిస్కస్ చేస్తున్నారా? నువ్వు నీతో అమ్మని వాడు ముఖేష్ అమ్మని ఇద్దరు కలిసి జియో ప్లాన్ చట్ట తగ్గేలా చర్చలు జరుపుతున్నారు అంతే కదా? అయితే తప్ప నువ్వు నువ్వు ఏదో మీటింగ్ లే పని పాటలు. అయినా నిన్ను లేట్గా రమ్మన్నా కదా. నీ చీప్ బిజినెస్ ప్లాన్ తినడానికి నేనేం రాలేదులే. మహామహులకే బిజినెస్ అట్ట చేయాలో నేర్పించినోడ్నే, ఇప్పుడు నీ బిజినెస్ ప్లాన్ తినేసి టక్కన నేను కోటీశ్వరుడు అయిపోతానా? పింకీ, ఎవరు ముఖేష్ అంబానీ కాలింగ్, లోపలికి తగలాడు. చీప్ బిజినెస్ ప్లాన్స్, చీప్ చీప్, వెరీ చీప్. ఏం జరుగుతుంది లోపల? ఏం వినిపించట్లేదే. వామ్మో, ఆ బిజినెస్ ప్లాన్స్ అంటే వాట్? నథింగ్. తెలుసుకోకపోతే నిద్ర పట్టదే. ఐ కాంట్ టాలరేట్ దిస్, ఐల్ జస్ట్ లీవ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సంజయ్, ప్లీజ్. ఏంది పింకి, వాడేమన్నా లెక్కలో తారుమారు చేస్తున్నాడా? చెప్పు, వసూలు చేసి పెడతా. ఇలాంటి వాటిలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నథింగ్. ఓకే, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇదిగో పింకే, మీ నాయన ఫోన్ చేస్తున్నాడు. ఒసే పింకే, ఒసే పింకి పీనుగా. హలో హలో, ఎవడ్రా నువ్వు? నేను అంకుల్, అవినాష్ని. ఓహో బాబు, నువ్వా? పింకి లేదా? ఎవరో తన కజిన్ వచ్చింటే లోపల మాట్లాడుతుంది అంకుల్. కజిన్? పింకి కజిన్ ఎవరు లేరే. సంజయ్, ఏంటంకుల్, పింకీకి కజిన్స్ ఎవరు లేరా? కజిన్ కాదంట అంకుల్, ఎవడో వాషింగ్ మిషన్ రిపేర్ చేసేవాడంట. వాషింగ్ మిషన్? వాషింగ్ మిషన్ మా ఇంట్లో లేదే. ఫ్రిడ్జ్ రిపేర్ చేసేవాడంట అంకుల్. పింకీను ఒకసారి కాల్ చేయమని చెప్పు. ఓకే ఓకే అంకుల్. మీ ఫ్రిడ్జ్ రిపేర్? యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్? ఐ డోంట్ నో. కజిన్ అన్నావు, ఎవడా కాట్రే? కజిన్ కాదు, బాయ్ ఫ్రెండ్. ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్, అందుకే ఇంటికి రమ్మన్నాను మాట్లాడడానికి. డాడీకి తెలిస్తే తంతాడు. సరిగది, నవ్వేది అదే. ఇంతకీ ఏంటి మ్యాటరు? ఏం లేదు,
1 ఇయర్ నుండి లవ్, ఇప్పుడు ఇద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్. మీ నాన్నకి చెప్పాల్సిందే, నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా? మా నాన్నకి క్యారెక్టర్ కన్నా కాస్టే ఎక్కువ. మీ నాన్నకి అంత క్యాస్ట్ పిచ్చా? పెంచుకుని కుక్కకి కూడా కాస్ట్ పేరు పెట్టేంత పిచ్చి. ఓ సూపర్, నీకుంది. అవినాష్, నేను జాగింగ్ కి వెళ్తున్నాను, రా డోర్ వేసుకో. పోవే, కావాలంటే నువ్వే ఇంట్లో భోజకరంలాగా గిరగిరాని తిరుగా. డోర్ వేసుకోపోతే సేఫ్టీ ఉండదు. ఇది పెద్ద మైసూర్ ప్యాలెస్, మరి దొంగలు వచ్చి దాడి చేసి అన్ని దోచుకుని పోతారు. ఈసారి మా పార్టీదే విజయం, తొక్క నాగేశ్వరరావు. పార్టీ పేరే ఎదురా? ఏం నిసులురా బాబు. అక్కడ నా క్రీమ్స్ మేకప్ కిట్ ఉండాలి, ఎక్కడ? ఓ అదే, ఇందాక జిహెచ్ఎంసీ వాడు వచ్చి ఇంట్లో చెత్త ఉందని అడిగాడు, అంతకు మించిన చెత్త నాకేం కనిపించలేదే, అందుకే ఇచ్చేసా. ఇచ్చినప్పుడు చూడాలి, పాపం వాడు ఆనందంతో రెండు కన్నీటి బొట్లు కూడా గార్చాడు. వాట్ యూ? ఏంటి, ఏదో వినిపిస్తోంది, ఎవరు అరుస్తున్నారేంటి? ప్రసాదరావు ఫోన్ నంబర్ ఏం లేదులే. అదే పింకీ, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్స్ నాన్ ఆఫ్ యువర్ బిజినెస్. బిజినెస్? నేను మీ బిజినెస్ ఫ్రెండ్ గురించి మీ బిజినెస్ ఫాదర్ దగ్గర మాట్లాడతాలే, నువ్వు వెళ్ళు. ఫ్రెండ్ దగ్గరికి మేకప్ కిట్ తీసుకోవడానికి ఏంటి చెప్పు. నేను నీకు ఒక ఆర్డర్ ఇస్తా, చెయ్యి. నాకు వంట రాదు. ఎదవ తెలివి తేటలొద్దు, వంట కాదు వర్క్. ఏంటి? నువ్వు మా జానుకు ఫోన్ చేసి కలవమని చెప్పు. ఎందుకు? నీకెందుకు, తర్వాత చెప్తాలే. ఎవడు స్క్రీన్ ప్లేలు వాళ్ళకు ఉంటాయి. నేను వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు మేకప్ వేసుకుని సమాజాన్ని ఉద్ధరించేది ఏముందిలే, కానీ నువ్వు చేస్తావా నేను ఫోన్ చేయనా? చేస్తా. అదే, నువ్వు కింద వెయిట్ చేయి, హీరోగా రెడీ చేసి వస్తారు. హీరో ఎవరు? నేనే. కిండలు ఎక్కువైపోయింది, జరిగా. నీ వెనకాల కూర్చోవాలా? నో వే. సరే నువ్వే తోలు. నేనేమి నీ మీద మోస్తో చెయ్యలేదా స్వామి, చిన్నకపో. ఈ నమ్మ చంపేసేలా ఉంది, అసలే జీవితంలో ఇంకేం చూడలేదు. తీ అంకుల్. ఏం బాబు, ఇంకెక్కడ ఉన్నావు? అది అది ఇందాక చేంజ్ ఇవ్వడం మర్చిపోయారు అంకుల్. వీడి పేరు బన్నీ, వీడు మొహమాటానికి బ్రాండ్ అంబాసిడర్. వీడి వల్ల మన కథ ఎలా మారుతుందో చూద్దామా? నీ డబ్బులు నువ్వు తీసుకెళ్ళడానికి మొహమాటం ఎందుకు? ఇందా తీసుకెళ్ళు. థ్యాంక్స్ అంకుల్. ఓకే అమ్మా. రే, మీ ఇంటి దగ్గరికే వచ్చాను రా, కానీ మీ అమ్మగారు బయట ఉన్నారు, నిన్ను పిలవలేక మొహమాటంతో వెళ్ళిపోయారా? ఇది మన ఆర్టీసీ బస్సా? ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి. మన సిగ్నేచర్ మూవ్ వేసుకుందాం. బ్రో, యు ఆర్ రియలీ ఏ బ్రో బ్రో. అయినా నువ్వేంట్రా ఇక్కడ? నేనా? ఇక్కడ విప్రోలో జాబ్ చేస్తున్నాను రా. విప్రోనా? విప్రోలో నాకు అన్ని బ్రాంచ్లు టచ్ ఉంది, ఇంతకు ఏ బ్రాంచ్ రా? కోటిలో రా. కోటిలో ఏ బ్రాంచ్ లేదే. అయితే ఖైరతాబాద్ రా. ఖైరతాబాద్ లో వినాయకుడు ఉన్నాడు కానీ విప్రో లేదురా. తెలుసా, హైదరాబాద్ కొత్త కదా, హైటెక్ సిటీలో ఉంటుంది. చెప్పేశాడు. ఇంతకెలా ఉన్నావురా, ఎక్కడుంటున్నావు? బానే ఉన్నానురా, ఇక్కడే ఫ్లాట్ లో ఉంటున్నా. ఓహో, ఇన్ని రోజులైందిరా మనం మ్యాచ్ చూసి. ఎలానో సాయంత్రం మ్యాచ్ ఉంది కదా, వచ్చే కలిసి చూద్దాం. లొకేషన్ పంపిస్తా. ఇంతకీ ఫ్లాట్ లో నువ్వు ఒక్కడవే ఉంటున్నావు కదా? లేదురా, నేను అమ్మాయి కలిసి ఉంటున్నాం. అమ్మాయా? రే, ఈ అమ్మాయి ఎవర్రా? అంటే జానుకు అన్యాయం చేశావా? ఏం మాట్లాడుతున్నావురా, నేను జానుకు అన్యాయం చేయడం ఏంది? ఈ అమ్మాయి అది ఆ సన్నిగడ్ లవర్ రా. వాట్? సన్నిగడ్ లవరా? నాకు ఎప్పుడు చెప్పలేదే, ఎలా కుదిరిందప్ప?
అంటే మన సన్నీ గారి గుడ్ లవర్ ఉందరా? తెలీదా, ఈ మధ్యనే మొదలైంది. సరేరా, నాకు చిన్న పని ఉంది, సాయంత్రం మ్యాచ్ చూడడానికి వస్తా. సరే, ఓకేరా, బాయ్రా. ఉంటారా? జాగ్రత్త, ఇంట్లో వాళ్ళని అడిగాయని చెప్పు. బాయ్. ఏంటి, నన్ను ఎవడో వాడే లవర్ అని చెప్పావు? నేను జాను లవర్స్ అని వాడికి తెలిసే, ఇప్పుడు నువ్వు నేను కలుసుకుంటున్నావు వాడికి తెలిసింది అనుకో, జాను ఫీల్ అవ్వకపోయినా వీడు ఎక్కువ ఫీల్ అవుతాడు. పాప మొహమాట పరుడే. అయినా మొహమాట అంతా వాడు ఫ్లాట్గా ఏమి రాడలే, సావద్దు. ఇదంతా నా కర్మ. ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అయిపోయాం కాదు, చేస్తానా? కానీ సరే, ఇప్పుడెక్కడికి? జాను దగ్గరికి. రైట్ రైట్. చూడు, నేను పిలిచేంతవరకు ఇక్కడే ఉండు. చూడు, నేను నీతో మాట్లాడడానికి రాలేదు, పింకీ కలవాలంటే వచ్చాను. చూడు జాను, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాననే కదా నీ కోపం. యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? పింకీ నాకు ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పింది. ఆ కంగారులో నేను ఎక్కడ పట్టించుకునేది? ప్రాణం ముఖ్యమా ప్రేమ ముఖ్యమా అంటే ప్రాణానికి విలుస్తా నేను. వావ్, నైస్ ఎమోషన్. కంటిన్యూ. ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ టెన్షన్ పడతావని చెప్పకుండా వెళ్ళిపోయాను. నేను చేసిన తప్ప? ఇదంతా నిజంగా జరిగిందా? హా, నమ్మొచ్చా? ఆ, నువ్వు నన్నెందుకు నమ్ముతావులే? వెళ్ళి పింకీని అడుగు. నీకు నా మీద నమ్మకం లేకపోతే వెళ్ళడుగు, వెళ్ళడుగు, వెళ్ళు. ఓ, నువ్వు వెళ్ళవు, ఎందుకంటే మన బంధం అలాంటిది. నాకు తెలుసు జాను, నీకు నా మీద నమ్మకం ఎక్కువ అని. మరి చెప్పింది నిజంగా జరిగిందా పింకీ? అవును జరిగింది. ఆ టైంలో అబ్బాయి అక్కడే ఉన్నాడు. అబ్బాయి ఎవరు నీతో ఉన్నాడు? ఏంటి, నేను అడిగేది ఆ రోజు. అది నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావు కదా, దాని గురించి. మరి నాకు చెప్పుండొచ్చు కదా పింకీ? చెప్పడానికి నాకు ఇప్పుడేగా తెలిసింది. నీకు కూడా ఇప్పుడు తెలియడం ఏంటి? అది నీకు కూడా చెప్పచ్చని ఇప్పుడే తెలిసింది. సరే, జాగ్రత్తగా ఉండు. వచ్చిన మ్యాటర్ చెప్పడం మర్చిపోయావనుకుంటా పింకీ. జాను, అవినాష్ చాలా మంచివాడు, ఇప్పుడు చాలా మారిపోయాడు. నీ దగ్గర నుండి సడన్గా వచ్చేసాడని చాలా బాధపడ్డాడు. ఇదంతా నా వల్లేనని నిన్ను కలిసి చెప్దామనుకున్నాను. సరే పింకీ, నువ్వు ఆటోలో వెళ్ళిపో, నేను జాను బయటకు వెళ్ళి సరదాగా ఈత పళ్ళు తింటాం. సారీరా, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. పర్లేదులే, ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది కదా, చాలు. హలో, ఓకే ఓకే సార్, వస్తున్నాను. ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, ఏమనుకోవద్దురా, రేపు కలుద్దాం. బాయ్. సరేలే, బాయ్. అమ్మయ్యా, ఇది కూల్ అయిపోయింది. చూస్తుందా? వీడెవడు? హే, హి ఇస్ మై ఫ్రెండ్ సన్నీ. డూడ్, హి ఇస్ పింకీ. ఓ సారీ, షీ ఇస్ పింకీ. ఓ, నమస్తే. హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఎంత బాగా రెడీ అయ్యారు. పబ్బుకి. అరే బావా, ఇద్దరం బ్లాక్ బ్లాక్ వేసాం, కొంపదీసి బౌన్సర్లను తరమేరు కదా. బౌన్సర్లైనా లోపలే కదరా ఉంటారు. పైగా పబ్లిక్ ఫ్రీగా ఎంట్రీ కూడా ఇస్తారు. ఇది నాకనే దెంగరో. పబ్కి ఈరోజు స్టాగ్స్ ఎంట్రీ ఉండదు. బావా, ఈరోజు రాయల్ స్టాగ్ అలో లేదంట్రా, నేను రాను. రెండు వేలు బుర్ర తక్కువదవా, స్టాగ్ అంటే అబ్బాయిలు ఒకరినే లోపలికి పంపిరండ్రా. ఇప్పటికిప్పుడు మనకు అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? నో, నేను రాను, అది మీతోనా? మీ జాను అడుగు. వాటమ్మా జిగలరానే, జాను తెల్లను అనుకో, దాంతోనే ఉండాలి, పెద్ద నస. అదే నువ్వనుకో, ఎంట్రన్స్ వరకే, లోపల ఎవరితోనా. నో, నేను రాను.
నువ్వు వస్తావా నీ ముఖేష్ అంబానీ మ్యాటర్ మీ డాడీతో చెప్పేయమంటావా? వస్తా వస్తా, కొంచెం ఫ్రెష్ అయి వస్తా. తొందరగా ఎట్టిచ్చా అదిరిపోలే, టైం అయిపోతుందిరా పబ్బుకి. షేట్ షేట్, ఈ టైంలో ఎవడరా స్వామి? అవి మ్యాచ్ స్టార్ట్ అయిందా? రే బన్నీ, నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడేరా? ఎలా విని కూడా పబ్బు పిలిచావా? వీడికి మ్యాచ్ చూద్దాం రా అని పిలిచాను రా. పబ్బు అని తెలిస్తే మొహమాట పడి వెళ్ళిపోతాడు. పబ్బు క్యాన్సిల్ చేసుకుందాం. పబ్బాషలు గల్లంటు. ఓ సన్నీ, నువ్వు నీ లవర్ ఇక్కడే ఉన్నారా? సూపర్ రా. ఓర్రే, నా లవర్ ఇక్కడెక్కడ? ఎక్కడో ఢిల్లీలో ఉందిగా. ఆపరా నీ జోక్లు, నీ పక్కనే ఉందిగా. పక్కన పింకే? అదే నీ లవర్ పింకే. వీడికి నీ లవర్ అని చెప్తే మొహమాట పడి ఇంటికి రాడనుకున్నాను రా. అదే అడ్వాంటేజ్గా తీసుుకొని వచ్చేస్తాడు అనుకోలేదు. కంటిన్యూ చేసి. పాపం పాపం. నా లవరే రా పింకీ పింకీ. ఏంట్రా ఇందాకని చేద్దాం స్ట్రగుల్ అవుతున్నావు? అదేం లేదురా, సోఫాలో కూర్చొని మ్యాచ్ చూద్దాం రా. ఒరే నీ మొహమాటంలో నా మామిడికాయ, ఇల్లు సన్నిదే కదా. నాదే రా, నాదండి, మందే కదా. పదా పదా. సన్నీ, టీ తాగాలనుందిరా. అది అది నీ లవర్ పింకీతో చెప్పి టీ దామని చెప్పరా. బేబీ పింకే, ఓ మూడు స్ట్రాంగ్ చాయ్ పట్టుకురావే. బేబీ ఒకసారి లోపలికి రా, నేను ఇస్తా. బేబీ సన్నీ, బేబీ బేబీ అని అరుస్తుంది, నిన్నే వెళ్ళు. బేబీ అంటే నువ్వేరా? వెళ్ళు. నేనే కదా, నేనే బేబీ. వస్తున్నా బేబీ. కోహ్లీ 4 రా, ఇక్కడ సన్నీ 5 రా. స్ట్రాంగ్ టీ బాగుందా? ఇదేం కర్మరా నాకు, ఎట్ట పరిస్తున్నావురా దాంతో? ఏంట్రా టీ ఇంకా తయారవ్వలేదా? అది టీ పౌడర్ అయిపోయిందంట, నేను ఆన్లైన్ లో పెట్టేస్తాలే, నువ్వు మ్యాచ్ చూడు. థాంక్స్ రా. ఏంటమ్మా పింకీ నిల్చున్నావు, వచ్చి సన్నీ పక్కన కూర్చో. ఒక్కసారికి ఏంట్రా వీళ్ళిద్దరు మొహమాట పడుతున్నారు? ఇంతకు వీళ్ళిద్దరు లవర్సేనా? డౌట్ వచ్చింది, చెయ్యరా? చెయ్యేస్తే చేస్తుందిరా. కానీరా ఏం కాదు, లేచి ప్లీజ్. ఓకేనారా? ఏంటి పింకీ లేచావు? నేనున్నాగా, నేను వెళ్ళి చూస్తా. ఏంటి ఒక్కసారి కొట్టిస్తున్నాడు? ఎవరు? నేను పింకీ లవర్ని. పింకీ ఉంటే పిలుస్తారా? పింకీ లవరా? మ్యాచ్ ఎలా చేస్తున్నారే? ఎవడు రా టీ ఆర్డర్ ఇచ్చినాడా? టీ డెలివరీ బాయా? ఏదో చెప్పరా, మేము నవ్వుతామా? వీడు వాడు వీడెవడా? పింకీ లవర్ అంటరా? పింకీ లవరా? పింకీ లవర్ అంట, నీ లవర్ అంట, నేను నీడుంటే అని చెప్తాడు. నీ ఓవర్ యాక్షన్ అప్పు, వాడు నిజంగా పింకీ లవరే. వీడు హాయ్, హలో. సన్నీ నువ్వెందుకు రా భయపడుతున్నావు? సిస్టర్ మీరేం టెన్షన్ పడకండి, ఇలా అమ్మాయిలు ఏడిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు, నేను చూసుకుంటాగా. ఎవరు రా నువ్వు? రే సన్నీ ముందు చేయరా, తన మీద చేయరా ఫస్ట్. రే అవినాష్ నువ్వన్నా చెప్పరా వాడికి.
పబ్బు గారిని పిలిచి పాతి పెట్టే ప్లాన్ ఏమేలేదు కదా. రే నీకు ఇలా కాదురా, నీకు మణిబంధం బహిర్ముఖం. వాట్ ఈస్ దిస్ పింకీ, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఈ ముష్టి మొగల ముందు నన్ను అవమానిస్తావా? ఐఎమ్ లివింగ్ అంటే అన్నాడు లేరా. రా నువ్వు రెండు పీకుతూ రా. సంజయ్ సంజయ్ ఒకసారి లోపలికి రా, ఏం జరిగిందో చెప్తా. నీ లవర్ ఏంట్రా, వన్ అవర్ లో లోపలి తీసుకెళ్లి తలపేసుకుంటుంది. బిజినెస్ డిస్కషన్ ఏమా? ఏమరా నాకు కూడా తెలీదు, మొత్తం సన్నీకే తెలుసు. రే ఏంట్రా అలా చూస్తున్నావు, వెళ్ళి ఏదో చెయ్యి. వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు లేరా? మనం ఎందుక రే, అవి నువ్వన్నా చెప్పరా వాడికి. What do you think of yourself, Pinky? I'm done with you. బాగా కోటింగ్ ఇస్తున్నాడరా, నారి మంచి కూడా వాడే తీసుకుంటున్నాడు. వాళ్ళు లేరా లేకపోతే నన్ను కొడతాది అది. ఏం మాట్లాడుకుంటున్నాడు? Such an idiot you are. రే ఏంట్రా వాడెవడో నీ లవన్ తిరుగుతున్నాడు. సిటీలో ఇవన్నీ కామన్ రా. కామనా? వచ్చాట్లేరా. ఎక్కడికి వెళ్తున్నావు రా? రే సన్నీ ఇప్పుడు ఏం జరిగిందో చూసావారా? అది వాడు లోపల లాగడమేనా? చూడలేదురా. రే వీడేంట్రా ఇంత అమాయకంగా ఉన్నాడు. రే వీడు అమాయకుడు కానీ రారా మా ఇద్దరు వాడంతా చూద్దాం. పెద్ద స్టోరీలే కానీ నీకు మళ్ళీ చెప్తా. వీడెక్కడున్నాడు? వీడైతే బాగా చెప్తాడ్రా. హలో. రే ఎక్కడున్నావు? నేనా? ఇక్కడే పింకీ వాళ్ళ ఇంట్లో. సరే ఉండు నేను వస్తున్నాను. సరే. వద్దు రావద్దు. ఎందుకు రావద్దు? అది లోపల పెద్ద పని జరుగుతుంది. ఆ పని ఏదో నేను చూస్తాను, వస్తున్నా. అబ్బా అది కాదు, ఒకసారి చెప్పేది విను. హలో హలో. రే జాని వస్తుందంట్రా. ఒరే నువ్వు చేసిన పని తెలిసి ఎగ్జిట్ అంటదరా. అవునరా, అనవసరంగా తప్పు చేశాం. పాపం మన వల్ల పింకి. మన నన్ను ఇంక్లూడ్ చేస్తున్నావు ఏంట్రా? సరే నా వల్ల, ఓకేనా? అసలు ఎందుకు వెళ్ళారు, అసలు ఏం జరుగుతుందో. ఒరే నువ్వెందుకు అంత ఫీల్ అవుతానో? రే పైన ఇంత జరుగుతున్నావు కూడా, ఎలారా ఇంత కూలుగున్నావు? ఒరే వీడికి మ్యాటర్ తెలియదు కదా. అసలు మ్యాటర్ ఏంటంటే నేను చెప్తాను, అది జాను వస్తుందిరా. హే జాను. వీడేంటి ఇంట్లో ఉన్నా అని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టాడు? అర్జుడు హాయ్. హాయ్ జాను. ఏంటి మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఇందాకే కదా కాల్ చేసావు, అప్పుడే వచ్చేసావేంటి? నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను. నన్ను అడగకుండా ఎందుకు బయలుదేరు? నన్ను పింకీ రమ్మని చెప్పింది. ఇంకెక్కడ పింకీ అమ్మ తల్లి, ఇక్కడ సన్నీని వదిలేసి వాడు ఎవరితోనో పర్సనల్ మీటింగ్ లో ఉంది. పింకీ సన్నీని వదిలేయడం ఏంటి? అది పెద్ద మ్యాటర్లే, నీకు మళ్ళీ చెప్తా. సారీరా నీ మ్యాటర్ గురించి అందరు చెప్తున్నాను ఫీల్ అవుతున్నావా? బాధపడకరా. అరే నీకు నైట్ వర్క్ ఏం పని లేదరా? ఏం పని లేదురా. ఏంటి అయినా అది పిలవంగానే ఊపుకుంటూ వచ్చాడు మేనా? ఇంటికి ఎందుకు రమ్మంది? పింకీ నీ వీడియో ఒకటి పంపింది, దాంట్లో నీ లీలలు చూశాను, సూపర్. వీడియోలో నా లీలలా? ఏ చూపి. ఇది మళ్ళీ ఇరికిచ్చింది, అనవసరంగా దీని మీద జాలిపడ్డాను. అదేదో ఊరికే అన్నాను, అయినా దానికి మన ఇద్దరం కలిసి ఉండడం ఇష్టం లేదు తెలుసా, అందుకే ఇదంతా చేస్తుంది. ఆపు చాలు గాని, నీ రియల్ క్యారెక్టర్ బయటపడింది, ఇది చెప్పడానికే వచ్చాను. ఇదిగో నీ బోర్డ్ రింగ్ తీసుకో, ఇంక నీకు ఇష్టమైన వాళ్ళు తెలియ పబ్లో పులుకు. సరే లేదు లేదు ఆగో వస్తున్నా. నన్నే ఇరికడం లేదు కదా. సన్నీ నువ్వు ఎంతైనా గ్రేటరా, నీ లవ్ విషయంలో కంగారు పడలేదు కానీ వాళ్ళ లవ్ మ్యాటర్ లో కంగారు పడుతున్నావు. నువ్వు ఒకసే ఆగు. ఏంటి నిన్న మాత్రం బాగా మారిపోయాడు మంచోడని చెప్పింది, ఈ రోజు మాత్రం ఎందుకు ఇలా చేస్తుందో ఆలోచించు. చూడు మరి, దానికి మన ఇద్దరిని విడగొట్టేసి నన్ను ఇంట్లో నుంచి తరిమేయాలని ప్లానే, అర్థం చేసుకో. మరి ఆ వీడియోలో ఎందుకు అలా అన్నావు? అసలు నిన్ను పబ్బు కొద్దనిందే, అదే నైట్ ప్రాబ్లం అవుతుంది, నాకైతే అలవాటు, జానుకు లేదు కదా అనింది. ఆ వీడియో పంపిందా లేదే తెలివి? అవునా, దానితో చూస్తా. ఒకసారి పింకీకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. దాని నంబర్ నా దగ్గర లేదు, ఎప్పుడో డిలీట్ చేశా, నువ్వే చేసుకో. లవ్లీ పింకీయా? ఏహా నేను చేసుకోలేదు, ఫేస్బుక్ కాంటాక్ట్స్ ఇంకా అయింది. సరే నేను మాట్లాడతాను. మాట్లాడు. వద్దు. ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.
నువ్వు మారా ఇంకా బాయ్. అది కాదు, విను ఒక సెకండ్. దీంతో మళ్ళీ మాట్లాడచ్చులే, లోపల ఎంత విధ్వంసం జరిగిందో. ఆ పింకీ, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? అది, నేను ఈరోజు ఇంట్లో ఉండటం లేదు, లాక్ కూడా వేయట్లేదు, జాగ్రత్తగా ఉండు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పి జాలీగా షికారుకి వెళ్తున్నట్టున్నారు. సరే సరేలే, నువ్వు బాగా ఎంజాయ్ చేయి, నీళ్ళు నాయలు కదా, నేను చూసుకుంటా. అరే సన్నే, రే ఏమైందిరా, ఎంత మోసం రా పింకీ. అవునరా, పాపం రా సన్నే. అరే నేను నీతో మళ్ళీ మాట్లాడతాను, నువ్వు ఇంటికి వెళ్ళరా. నాకేం పని లేదురా. మాకు పని ఉందిరా, నువ్వు వెళ్ళు. నా వల్ల వీడికి ఎన్ని కష్టాలు. పోరా నాయన, దండం పెట్టబు. మంచి, వాళ్ళ మ్యాటర్ సాల్వ్ అయిపోయింది అనమాట. పింకి ఇంట్లో ఉండదంట, ఏం చేద్దాం? బీరేద్దాం. ఈ టైంలో బీరేందిరా? ఊరే ఇంతకన్నా మంచి టైం ఎక్కడ వస్తుందిరా? ఈ రోజు కేసు బీర్లు పొంగించకుండా నాకు నిద్రే పట్టదు. నా బుర్ర కూడా వేడెక్కిపోయింది, పదా ఇయ్యాల్సిందే. అరే ఆ రూమ్ లోకి వెళ్దాం రా, ఏసీ బాగుంది. జాగ్రత్త జాగ్రత్త. ఈ రూమ్ మాత్రం లాక్ వేసుకెళ్ళిపోయింది. ఏంటి కొంప తీసి దొంకలు బట్టి ఎవరు నాతో పాటు వచ్చాడని తెలిసిందే అట్ట. సర్లే, దానికి లోపల ఏం సీక్రెట్ ఉంటాయేమో. ఏడే నేల మీద కూర్చుందాం కదా. ఏడేస్తే ఏముంది, దొల్లేదు నేల మీదే కదా. ఈసారి కేసు బిల్ పంపించాల్సిందే. టేక్ దిస్ సార్. రేయ్ ఏంట్రా కల్తీయా? పర్లేదులే. హే అది కాదురా, స్టఫ్ మర్చిపోయినావు. ఏంటి నువ్వు బీర్కి ఇంకా స్టఫ్ తీసుకుంటున్నావా? నేను ఇంటర్లోనే మానేసానే. నీ అంత పచ్చి తాగబోతే ఇంకా అవ్వలేదే, కానీ నాకు స్టఫ్ కావాల్సిందే. దాని స్నాక్స్ ఏవో ఉంటాయి, తెచ్చుకోబో. దొరికింది. పింకీరా, రే ఇది వచ్చేసినట్టుంది. సదే 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 సదేరా. ఒరే అదెందుకురా సొంట. హలో, నాకు ఒక హెల్ప్ చేస్తావా అవినాష్? హెల్పా? రిస్క్ అవుతుందేమో, నేను చెయ్యను. ప్లీజ్ అవి, అమ్మాయిలు అడిగితే మనసు కరిగిపోతుంది. సరేంటో చెప్పు. అది అది ఒక బీర్. బీరా? బీర్ తాగట్లేదే. కొంపది సీసీ కెమెరా పెట్టిందట. అది కాదు, నాకు ఒక బీర్ కావాలి. వాట్? బీర్ కావాలా? ఏదో కీర అడిగినట్టు అడిగావంటే. ఇది బీర్ అడ తందరా, మన దాని నుంచి ఒకటి తీసిచ్చేద్దాం అట్ట. హలో, నచ్చలేదురా. చెప్పు చెప్పు. తెచ్చిస్తావా తెచ్చేవా? సరే, ఎందుకు ఎక్కడ తెచ్చేయాలి? అరే నాకెప్పటి నుంచో అమ్మాయితో సిట్టింగ్ చేయాలని కోరికరా. పింకీ ఏమైనా వేస్తుందా? ఒరే దానికి నేను దాయితేనే గుళ్ళో పూనకం వచ్చింది అనలా ఊగిపోయింది. దానికి అలాంటి అలవాట్లు ఏం లేవురా అనుకున్నాను. ఏంటి పింకీ, నువ్వు బీరా? నా బాయ్ ఫ్రెండ్ వినేసేస్తా అన్నాడా? అనుమానం టూలెట్స్ బ్రేకప్ అని వదిలేశాడు. అయ్యో పాపం. నాకు తెలుసురా, ఆ పేత ముఖం ఒకటి తిని అదొక రోజు వదిలేస్తాడని. నాకు ఈ పిజ్జాలు అవసరం మీద నమ్మకం లేదురా. ఇంతకీ ఓం జరిగింది పింకీ. ప్లీజ్ సంజయ్, ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద? లేదో. కాస్ట్లీ లైఫ్ లీడ్ చేస్తే సరిపోదు, క్యారెక్టర్ ఉండాలి. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? నీలంటూ నువ్వు 100 మందిని చూసానే, నువ్వేంత. డోంట్ షో యువర్ బ్లడీ ఫేస్ అగైన్. లెట్స్ ఎండ్ దిస్ హియర్. జరిగింది మొత్తం చెప్పా సంజయ్కి, ఆయన అసలు నమ్మలేదు. అయ్యో సర్లే స్టఫ్ తిను. చూసావా పింకి, అదే మా జాను అయితే నువ్వు నేను కలిసి ఉంటున్నా మిస్అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. రేపు వేరే అమ్మాయితో నిజంగా ఉన్నా కూడా నమ్మదు. ఏంటో మా మధ్య తిరిగితే అండర్స్టాండింగ్స్ నీకు అర్థం కావలే పింకి. ఎప్పుడైనా జాను నన్ను తిట్టడం చూసావు నువ్వు? హూ ఇస్ దట్ గర్ల్? నేను తిట్టేసి వెళ్ళిపోతే కనీసం కాల్ కూడా చేయకుండా నన్ను కలవాలని కూడా అనుకోకుండా ఇలా బీళ్ళతో పార్టీ చేసుకుంటా ఒక గాడిదా ఎదస్తా చిన్నోడా, బుద్ధి లేని సన్నాసి. ఇప్పుడు నువ్వు స్టఫ్ తిను. పోన్లే, ఇప్పటికైనా నవ్వావు. అయినా ఏదో గురించి బాధపడ్డాం, దేనికి చెప్పు. స్టఫ్ నేను తెచ్చుకుంటే మీ ఇద్దరు తింటారా?
ఈ యాదవ్ ఒకడు ఏ ఎమోషన్కి కనెక్ట్ అవ్వడు. హలో, ఎవరు? నీలెవరు? కలవమన్నాడు. కాదు, నన్ను. ఏమైంది అసలు? పింకీ లవర్ నిన్నెందుకు రమ్మన్నాడు? ఏమో నాకేం తెలుసు, వెళ్తే కానీ తెలీదు. పొద్దున ఇక్కడే ఉంటా అన్నాడు, ఇప్పుడేంది ఫోన్ ఎత్తట్లేదు? పైకి వెళ్ళి చూద్దాం. ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? ఎవరు చూడటం లేదు కదా. నువ్వెందుకు పైకి వచ్చావు? లోపల గజాలా అంటే రే, నువ్వు భయంకరమైన రసికుడురా. రసికత్వమా నా బొంగ వడ్డీ డబ్బులు కట్టలేదని ప్యాంటు పిర్ర మీద వాద పెట్టిందిరా. సర్లే, వాడు ఆడ వెయిట్ చేస్తున్నాడు పదా. వాడేమన్నా మసాజ్ చేయడానికి పిలిచేది, మటర్ చేయడానికి రా, నేను రావడం అవసరమా? నువ్వే కదా ఆడ మెయిన్ క్యాండిడేట్. చెయ్యేసావు, వాటేసావు, గమ్మనే ఉంటాడా వాడు? రే, అదేదో నేను కావాలని చేసిన చెప్తావేంద్రా, దాని కదా కదా మాటలు పాటలు అన్ని నువ్వేగా. ఏదో నీ అభిమానం. సరే పదా. అరే రే రే రే, ప్లీజ్ రా, నేను రాను రా. పదరా, నువ్వు మరి కామెడీ చేస్తావు. నీ అబ్బా అంత నీవల్లే. ఇదేంది నా బైక్ ఎక్కుతుంది? పింకి వాడి బైక్ ఎక్కవా? పింకీ చో, దూరంగా కూర్చోవా. నన్ను ఏదో చేయడానికి స్కెచ్ చేశాడు. అక్కడ ఉండేది వాడేనారా? వాడేలే, ఎల్లు ఎల్లు నేను ఉండాలే. ఇటు తిరుగు చూడు బ్రదర్, కొట్టుకుందాం, ఖచ్చితంగా కొట్టుకుందాం. కాకపోతే లేడీస్ ఉన్నారు, అది వేరే విషయం. నేను ఎవరో తెలుసా? నేను రియాక్ట్ అయితే నీ బాడీలో రియాక్షన్స్ లేకుండా పోతాయి. పంచా ప్రాసు కోసమా? యాక్చువల్లీ అక్కడ చూడాలని గుడముఖలా ఉన్నాడే వాడు, మా ఫ్రెండ్. ఆ రోజు నన్ను కలవడానికే పింకి అవన్నీ సోది నేను వినడానికి రాలేదు. నన్ను మంటలు చేసి ప్లాన్ వేస్తున్నాడా ఏంది? ఓ, పింకి కూడా వచ్చిందా? అయితే పింకినే రమ్మను. ఇంత మర్యాదగా చెప్పా కాబట్టి వెళ్తున్నా. పింకి, నిన్ను పిలుస్తున్నాడు, వెళ్ళు. వెళ్ళు. ఏంటి, నీ బ్యాచ్ని మొత్తం వేసుకుని వచ్చావు, భయపడతానా? అలా కాదు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, సో కలిసి వచ్చారు అంతే. ఆపవే నీ డ్రామాలు. నువ్వు ఇంకా నా మీద హోప్స్ పెట్టుకుంటావనే నీ ముఖం కూడా చూడడం ఇష్టం లేక వాడిని పిలిచాను. ఆయన వాడేంటే తొట్టి గ్యాంగ్ మొత్తం వేసుకుని వచ్చాడు. తొట్టి గ్యాంగ్ అంటాడు. సంజయ్, ఏంటి ఇన్ని సార్లు చెప్పినా అర్థం కాదా? స్టూపిడ్ లా బిహేవ్ చేయకు. నన్ను స్టూపిడ్ అంటావా? నేనేంది, మా నాయన ఇంటికి పంపించడం ఏంది, నేను దీంతో కలిసి ఉండడం ఏంది, ఈ అదవ నన్ను తగులుకోవడం ఏంది, వాడెవడో వచ్చి నన్ను కొట్టడం ఏంది, ఏంది ఇదంతా? అంతా ఓకే, గానీ నేను నిన్ను తగులుకున్నానా, నువ్వు నన్ను తగులుకున్నావరా? అవినాష్ అయితే స్లిమ్ గా ఉన్నాడు, నీకేం బొడ్డుగా ఉన్నావు, కొట్టచ్చుగా. కొడదామని అనుకున్నా, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావేమో అని. నీకేమైంది? మన ఊర్లో అయితే పెద్ద రౌడీని గుండానని చెప్పుకునేవాడివి, వాడిని కొట్టచ్చుగా వెళ్ళి. ఏంది నేను వాడిని కొట్టేది? వాళ్ళైతే లోపలు, నేను నాలుగు లోపలు. నేను వాడిని తుక్కు తుక్కు కొట్టేసి నా మీద కేసు అయితే మీ అందరికి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే ఆగా. నమ్మట్లేదా? మీకు నిజం చెప్పాలి, సంజయ్ బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్ట్? ఇది ముందే చెప్పాలి కదా పింకి, చెప్పనే లేదే. వాడు నా పర్సనాలిటీ చూసి మామూలుగా కొట్టాడు, పాపం వీడిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టాడు. బావా, ఈ లెక్కని నీకు పొద్దున్నీ సాయంత్రం వరకు టాప్ టు బాటం అద్దరిపోయి ఉంటుందిగా. ఓసే, నువ్వు మమ్మల్ని గుర్తుంటే బాగా ఎంటర్టైన్ అయ్యావుగా. అవును మరి, ఫస్ట్ టైం లైవ్ లో ఫైట్ చూసాను. నేను ఎంటర్టైన్ అవుతాను, నువ్వు మరి. సారీ. రే, పాపం పింకి ఫీల్ అయినట్టుందిరా, పదరా వెళ్ళి ఓదారుద్దాం. దానివల్ల నేను ఫీల్ అవ్వాలి కానీ అది ఫీల్ అయితే నేను రావడం ఏందిరా, మీరు బోండే. సరే పద. చూడు పింకి, ఒక్కసారి జీవితం చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎంతంటే కన్నీరు కూడా రానంతగా.
అనుబంధం గురించి కూడా ఆలోచించిన వాడి కోసం బాధపడ్డం అనవసరం కదా. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది కదా అని నిన్నే మిస్ చేసుకునేవాడి కోసం ఫీల్ అవ్వాలా? వాడి దగ్గర క్యాష్ ఉందనే కలరింగ్ తప్ప లవ్లో లాయల్టీ లేదు పింకీ, ఒకసారి నువ్వే ఆలోచించు. అయ్యో అవును పింకీ, నువ్వు బాధపడకు. అలాంటి వాడి గురించి ఇంత తొందరగా తెలిసినందుకు నువ్వే హ్యాపీగా ఫీల్ అవ్వు. నువ్వు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటావు కానీ పద బయటకు వెళ్దాం. రా పింకీ, వెళ్ళాం లే. ఏడవకు, ఏం కాదులే. అరే బయటకు వెళ్తున్నావు రా, వస్తావా? నేను ఇంకా మీతో రాను. రా, వెళ్ళేది పబ్బుకి. పబ్ అంటే చాలా పరిగెత్తా వస్తాడు. ఫ్రీడమ్ కే రెడ్ రోజ్ ఇచ్చే సావులే, ఇక వాడు నిన్ను ఆపలేడు, అడ్డు చెప్పలేడు, అదుపు చేయలేడు, ఓ సోది వాగలేడు, నిన్ను తాకలేడు, బిల్డప్పగాడు. తై తక్క తై తక్క చిందెద్దాం ఎంచక్క, నిన్నటితో నీకేంటి పోలిక. జిగిజిక్కా జిగిజిక్కా వయసే ఎగిరే జింక, భయపడకు పరుగులు తీద్దాం స్వేచ్ఛగా. ఆయా ఏ లవ్ తో బ్రేకప్ అయ్యలే, ఫ్రీడమ్ కే రెడ్ రోజ్ ఇచ్చే సావులే. ఏంటి పింకీ, ఏమైంది? నా కోపం తగ్గట్లేదు, వాడిని కొట్టాలని అంది. పదల్లి కుమేద్దాం. అరే నిజంగానే కొట్టేస్తాదేమో రా. అంత సీన్ లేదురా, పదరా. ఇదేం కాదన్నప్పుడల్లా నా గుండెలో దడబడుతుంది. వస్తాడని అక్కడే ఆగిపోక, ప్రతి నిన్న పాతదే మన కోసం రానిదే, ఏదో జరిగిందని నీలో కృంగిపోక. అనుకోని మలుపులోన కలిసుంటారు ఒకరికొకరు, అనుమానం బెక్కిరిస్తే ఇక ఎవరికెవరు. ఆనందం వెతికేవారు మనలానే పుట్టుంటారు, స్నేహాన్నే నమ్మేవారు అలసిపోరు. ఇక వాడు నిన్ను ఆపలేడు, అడ్డు చెప్పలేడు, అదుపు చేయలేడు, ఓ సోది వాగలేడు, నిన్ను తాకలేడు, బిల్డప్పగాడు. నిన్నటితో నీకేంటి పోలిక, జిగిజిక్క జిగిజిక్క వయసే ఎగిరే జింక, భయపడకు పరుగులు తీద్దాం స్వేచ్ఛగా. కబురులతో కూర్చుకున్న ఆనందాల తీపి వేరు, గొడవలతో దగ్గరైంది మనలో జోరు. అడుగడుగు మలుపుల దారే, ప్రతి మలుపు ఎవరికి వారే, కనుకే నిను గెలిచే తీరే వదులుకోకు. ఇక వాడు నిన్ను ఆపలేడు, అడ్డు చెప్పలేడు, అదుపు చేయలేడు, ఓ సోది వాగలేడు, నిన్ను తాకలేడు, బిల్డప్పగాడు. చిందెద్దాం ఎంచక్క, నిన్నటితో నీకేంటి పోలిక. జిగిజిక్క జిగిజిక్క వయసే ఎగిరే జింక, భయపడకు పరుగులు తీద్దాం స్వేచ్ఛగా. నిజంగానే కొట్టేసిందండి. ఓ మై గాడ్. నిజంగానే కొట్టేసిందిరా. నేనేదో జాగైపోయా.
మీరంతా మంచి ఆనందంగా ఉన్నారే, అంటే నేను కరెక్ట్ టైంలోనే వచ్చాను అన్నమాట. అవును బన్నీ, పింకీ తన బాయ్ ఫ్రెండ్ ని వదిలేసింది, వాడొక వాస్ట్ ఫెలో, అందుకే చాలా హ్యాపీగా ఉంది. అయ్యో, నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదా? ఇంకా చాలా ఆపండి. రే సన్నీ, వీళ్ళందరు నీ ముందే ఇంత తిరుతున్నా, నవ్వుతూ భరిస్తున్నావు చూడు, నచ్చావురా, గుండెల్లో నిలిచావురా. అరే బన్నీ, అది విషయం ఏంటంటే నేను చెప్తావురా, బయటికి వెళ్దాం. మళ్ళీ డల్ అయ్యావా? సరే ఏదైనా గేమ్ ఆడదామా? ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు సిస్టంలో ఫోన్లో ఆడటం కాదు, ప్యాకెట్ ఆడదామా? అవును పింకీ, బాగుంటుంది. నువ్వు ఎప్పుడు ఆడావే? రమ్మి సర్కిల్ ఆడా. మహామహా క్లబ్బుల్లో చేయి తిరిగిన ఆటగాని నేను, నా ముందే చీప్గా ఆన్లైన్ గేమ్ గురించి మాట్లాడతావా? ఆడదామా? నాకు రాదు. నీకెందుకో నేను నేర్పిస్తా కదా, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసే షూట్ కేసులో ప్యాక్ మొక్కలు పట్టుకొచ్చా. ఉండి తెస్తా. ఎన్ని రోజులైందో జోకర్ గాడితే ఆడి. రండి రండి, 1:2 రేషియో 3000 పెట్టు. క్లబ్లో ఆడే అలవాటు అయిపోయింది. రండి 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 రండి. చాముండేశ్వరి అంకుల్, ఇక్కడ చాముండేశ్వరి లాంటి వాళ్ళు ఎవరు లేరే, మీరు తప్ప డ్రెస్ వచ్చినట్టున్నారు. చాముండేశ్వరి నేనే. What? What is this, Pinky? I can't believe this. నీ పేరు పింకీ కదా, చాముండేశ్వరియా, రెండింటికి సంబంధం లేదే? నేను రాలేదని చెప్పి ఎవరో సీనియర్ ప్లేయర్తో ప్యాకెట్ ఆడతారా? హాయ్ అంకుల్, దిస్ ఇస్ దీక్ష అన్ని, సౌత్ ఇండియన్ ప్యాకెట్ క్లబ్ ఛాంపియన్. ఏంది ఇట్లా చూస్తున్నాడు? రాంగ్ టైంలో ఏమైనా వచ్చావా? అసలు ఏం దొరుకుతుంది ఇక్కడ? ఇది ఇల్లు అనుకున్నారా, క్లబ్ అనుకున్నారా? 20 ఏళ్లుగా పద్ధతిగా పెంచిన నా బిడ్డను 20 రోజుల్లో నాశనం చేశావు కదరా. అపార్ట్మెంట్లో అందరూ నీ గురించి కంప్లైంట్ చేయడమే, అసలేం జరుగుతుందో చూద్దామని తొందరగా వచ్చాను నేను. నువ్వు నోర్మయ్, నీకేం తెలీదు. అంకుల్, ఏమ్మా, నువ్వు ఆడపిల్లవే కదా, మీ అమ్మా నాన్న ఇలాగే పెంచారా నిన్ను? అంకుల్ ప్లీజ్, అనకండి. ఏందిరా నువ్వు నాకు చెప్పేది, రారా బయటికి, నడు ముందు ఇంట్లో. అంకుల్ ప్లీజ్, అంకుల్ మీ కోపం రావడంలో తప్పలేదు. అంకుల్ ప్లీజ్, గెట్ అవుట్. తప్పేం లేదులే, నువ్వు బాధపడకు. అదేంటంటే చూడు, పింకీనే ఫోన్ చేస్తుంది, మాట్లాడు. ఆ పింకీ, ఐ లవ్ యు. పింకీ ఏం చెప్పింది నాకు చెప్పు, చెప్పు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, సర్ప్రైజ్ నీకేనా, నాకు చెప్పు. ఈ నిన్నే చెప్పు, చెప్పు.